వెళ్తున్నట్టు అటెండెన్స్లో మేనేజ్ చేసుకుంటారు. లేదంటే ఆ ఏరియాలో ఉన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలను లేకపోతే డిగ్రీ పాస్ అయిన పిల్లలను పెట్టేసేసి అక్కడ పోస్టులో తమ సబ్జెక్ట్ అక్కడ చెప్పేటట్టు హెచ్ఎంను మేనేజ్ చేసేసుకుని ఈయనకి 40,000 జీతం వస్తే ఆయనకు 10,000 ఇచ్చేసి సర్దేస్తున్నాడు. ఇది ఒకటి జరిగింది ఇప్పటిదాకా. రెండవది అసలు వెళ్లకుండానే అటెండెన్స్ మేనేజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మూడవది డెప్యుటేషన్ మీద ఎమ్మెల్యేలకు పిఏలుగా మంత్రులకు పిఏలుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తీశారు, దానివల్ల వెనక్కి వచ్చారు కొంతమంది. ఈ విలీనం వల్ల కొంతమంది వచ్చారు, మేబీ అందువలన డిఎస్సి పడలేదేమో. డిఎస్సి పడాలి లెక్క ప్రకారం అయితే పడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రెండే రెండు ఉద్యోగాలు చూసుకుంటారు, ఒకటి పోలీస్, రెండు ఇది టీచర్. టీచర్ ఈ రెండే మేజర్గా వాళ్ళు చూసేది. ఇది చేయలేకపోవడం జగన్ ఫెయిల్యూర్. పోలీసులు ఇప్పుడు చేస్తున్నారు, కానీ అది కూడా ఇప్పటికి ఎన్నో జరుగు ఉండాల్సింది. ఇప్పటికొక 15,000 రిక్రూట్ అయ్యి అది పోయింది, అలాగే నిరుద్యోగ ఇది కూడా పోయింది, నిరుద్యోగ క్యాలెండర్ కూడా. కాబట్టి అక్కడ తప్పు ఉంది. డిఎస్సీది ఏంటనేది స్పష్టత ఇవ్వట్లేదు వీళ్ళు. కాకపోతే అలాగని అసలు లేకపోతే ఈ పాటికి ఎట్టు ఉండేది కాదు వ్యవస్థ. కానీ ఆల్రెడీ కోర్టు చెప్పిన తర్వాత కూడా 2020లో చెప్పిన తర్వాత కూడా దాన్ని అంటే ఇందాక మీరన్నట్టు ఒక వ్యవస్థలు ఇంకో వ్యవస్థ జోక్యంగా చూడాలా లేదంటే ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడిందని అనుకోవాలి? వెళ్ళాలి, సుప్రీంకోర్టు దాకా పోతారేమో అనుకుంటున్నాను నేను. పోట్లో పోకపోవడం అనేది ఫెయిల్యూర్. ఇదేంటంటే గవర్నమెంట్ దగ్గర మానిటరింగ్ ఫెయిల్యూర్ ఉంది. ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఇది మానిటర్ చేయాలి. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మానిటర్ చేస్తారేమో, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో అధికారి అనేటువంటి వాడు తప్పు ఎందుకు అవుతుంది? అదే కదా, గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకుంది. ఆ పాయింట్ కూడా ఉంది, ఇదంతా చీఫ్ సెక్రటరీకి తలనొప్పిగా అవుతుంది, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అనేది పాలకులు తీసుకునే నిర్ణయాలు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కార్యాలయంలో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క హెడ్ ఉంటున్నారు. అవును, వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు, తేడా వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీని పిలుస్తున్నారు. అదే కదా, వాళ్ళ కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాలి. సమాధానం వస్తుంది, అది లోపం ఉంది, అది ఎంతవరకు మానిటర్ చేసుకోలేకపోతున్నారు.